అందరూ ఇక్కడి నుంచి ఇండియాలో ఉన్నప్పుడు అమెరికా వెళ్ళాలి అమెరికా వెళ్ళాలి అనేది చాలామందికి డ్రీమ్ ఉంటుంది. ఎస్పెషలీ మన తెలుగు స్టేట్స్లో చాలా ఎక్కువ అది. సో వెళ్ళాము, అందరం వెళ్ళాము. కాకపోతే మనం ఇక్కడ ఊహించినంత పూలబాటలాగా అయితే ఉండదు. ఉద్యోగం అనేది ఎప్పుడు కొడుతుందో తెలియదు అక్కడ. సడన్గా ఒకరోజు లేకుండానే ఉద్యోగం లేదు అని చెప్పడం జరుగుద్ది. అప్పుడు మీరు పడే బాధలు అంటే ఇక్కడ ఉంటే మనకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, మన అమ్మ నాన్నలు ఫ్యామిలీ అంతా ఉంటుంది. అక్కడ నెక్స్ట్ సెకండ్ రోడ్డు మీదకి వచ్చేసినట్టు ఒకటి. రెండోది మీకు ఉద్యోగం లేకపోతే అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకటి డబ్బులు కావాలి అఫ్కోర్స్, బట్ స్టేటస్ ఉండదు. ఇట్లాంటివి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు నెక్స్ట్ మినిట్ మీరు వచ్చేయాలి, మీకు చాలా గ్రేస్ పీరియడ్ చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ ఈ గ్రేస్ పీరియడ్లో ఒక ఉద్యోగం వస్తుంది, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట మీరు పడేది. సో కాన్సెప్ట్ అనేది అంటే అశోక్ చెప్పడం చెప్పినప్పుడు కొద్దిగా ఇంట్రెస్టింగ్, ఎవరు చేయలే అప్పుడు దాకా. అంతా అమెరికాని పాటల్లో చూపిస్తాము మనం, అందంగా నయాగరా చూపిస్తాం, ఏ చూపిస్తాం, కానీ అసలు మనం ప్రాక్టికల్గా పడే కష్టాలు ఏంటి అనేది ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ ఆన్ స్క్రీన్. This house. Oh no, no. I miss you. Thank you, Dad. I'm very sorry to inform you that. You see, we want that. We deserve that. Sorry, sir. Again, it's declined. That's going to be your problem. We are staying here, and you figure it out. I'm going to cancel the visa. I left everything back home. You need to figure this out yourself. Now! Or I'm gonna look to the police. There is no comparison. Do you hear me? No comparison. America, 70-90% people జాబ్ కోసం వెళ్ళినా కానీ స్టడీస్ కోసం వెళ్ళినా కానీ నేను చూపించే కాన్సెప్ట్లో ఒక ఫేస్లో ఆ స్టేజ్కి వెళ్తారని నేను గ్యారంటీగా చెప్పగలను. అప్పుడు వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ డిసిషన్స్ ఎప్పుడు తీసుకోవాలి అన్నది సరిగ్గా నిర్ణయించుకోవాలని చెప్పేసి నేను కాన్సెప్ట్ తీయడం జరిగింది. దీనికోసం చాలా కష్టపడి తీశాను. దీన్ని ఆదరించి చేయాలని, ఇలా ప్రాబ్లమ్స్ వస్తే నేను ఈ వేలో వెళ్తాను, ఇలాంటి డిసిషన్కి వెళ్తాను అన్నట్టుగా నేను చెప్తున్నాను. బట్ అది మీ డిసిషన్స్ ఏందన్నది నాకు సినిమా చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వగలదని కోరుకుంటున్నాను. నేను ఇది సబ్జెక్ట్ వచ్చేసి యుఎస్ వెళ్ళాల, అమెరికా వెళ్ళాలనుకుంటున్న ప్రతి ఇండియన్ కానీ ఏ కంట్రీ నుంచి వెళ్ళాలనుకుంటున్నా వాళ్ళందరికీ వర్తించే కాన్సెప్ట్ ఇది. ఇది నేను ప్రస్తుతానికి ఇంగ్లీష్ అండ్ తెలుగులో రిలీజ్ చేస్తున్నాము. గోయింగ్ ఫార్వర్డ్ మేము అన్ని లాంగ్వేజ్లో డబ్ చేసి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నాము. యుఎస్ వెళ్ళిన వాళ్ళు, అమెరికా వెళ్ళిన వాళ్ళు, అమెరికా వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు ఇది తప్పకుండా చూడవలసిన సినిమా అని నేను చెప్పగలను.